ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు ఎండమావులు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మనం వేసవి కాలంలో రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా రోడ్లపై నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి కదా అయితే వీటినే మనం ఎండమావులు అని అంటాం ఈ ఎండమావులు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఏర్పడతాయి అయితే వేసవి కాలంలో తారు రోడ్లపైన ఉండే గాలి వేడిగా ఉంటుంది రోడ్డుకు ఉపరితలానికి కొద్ది దూరంలో ఉన్న గాలి చల్లగాను ఉంటుంది ఇలా ఎందుకంటే సూర్యుని నుండి వచ్చే వేడి ఫస్ట్ రోడ్డు ఉపరితలాన్ని వేడి చేస్తుంది అందుకే రోడ్డు ఉపరితలం పైన ఉన్న గాలి వేడిగా ఉంటుంది రోడ్డు ఉపరితలానికి కొద్ది దూరంలో ఉన్న గాలి చల్లగాను ఉంటుంది అయితే వేడి గాలి కంటే చల్లటి గాలిలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది అలాగే చల్లటి గాలి వేడిగాలితో పోలిస్తే ఎక్కువ బరువు ఉంటుంది అంటే ఎత్తు పెరిగే కొద్దీ చల్లటి గాలి యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది సాంద్రత అనేది పెరుగుతుంది కాబట్టి సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి కిరణాలు చల్లటి గాలి కంటే రోడ్డు ఉపరితలం పైన ఉన్న వేడి గాలిలోనే కాంతి కిరణం చెందుతాయి అయితే సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణం చేస్తాయి సూర్యకాంతి అనేది చల్లటి గాలి నుండి వేడి గాలిలోకి ప్రయాణం చేస్తుంది అయితే ఇవి అప్పుడు వంగి ప్రయాణం చేయడం జరుగుతుంది దీన్నే రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అని అంటారు అయితే మన తెలుగులో వక్రీభవన గుణకం అని అంటారు దీనివల్ల కాంతి కిరణాలు ఫోటోలో చూపించిన విధంగా పుటాకారంగా వంగి ప్రయాణం చేయడం జరుగుతుంది అయితే రోడ్డుపైన ఉన్న వ్యక్తి కంటిని స్ట్రేట్గా చేరుతాయి అయితే అప్పుడు అతని కండ్లు రిఫ్లెక్ట్ అయినట్లు భావిస్తాయి అందుకే భూమి మీద ఉన్న చెట్ల యొక్క ప్రతిబింబాలు తలకిందులుగా కనిపిస్తాయి అదేవిధంగా ఇలా రోడ్లపైన నీళ్లు ఉన్నట్లు మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎండమావులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నారు కదా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి